రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు, నర్సకులు, హాస్పిటల్లో ఉన్నవారు, బయట ఉన్న అందరితో మాట్లాడారు. తమ్ముడు ఎంత ప్రేమతో ఇక్కడ పిలిచారు, నేను టీ తాగుతున్నాను. ఏదో రెండు మూడు విషయాలు, పవన్ కళ్యాణ్ విషయం, అభివృద్ధి విషయం చెప్పండి. పవన్ కళ్యాణ్ విషయము, అభివృద్ధి విషయము, ఇలాంటి నాయకుడు ఉంటే మాకి న్యాయం జరుగుతుందని, అభివృద్ధి జరుగుతుందని స్వచ్ఛందంగా నేను గట్టిగా నమ్మకంతో చెప్తాను. మాట తీరు అబద్ధాలు లేకోకుండా ఏదన్నా మాట మాట్లాడితే నిజాయితీగా మాట్లాడి ప్రజలకే నిజాయితీగా మాట్లాడి చేస్తాను. నీలో ఈ నమ్మకం ఉంది. నీలాంటి నాయకుడు మా అనంతపురం జిల్లాలో అనంతపురం శాసనసభగా నిలబడినా మేము ఎన్నవెంట ఉండి నీకే సేవ చేసి కార్యకర్తలు సొంత ఖర్చుతో నీ మీద పడుకోకుండా కూడా చేయగలగమని అనుకుంటాం. నీ నమ్మకం పైన మేము ఆధారపడి చేయగలగము అని. పవన్ కళ్యాణ్ మాట మాట్లాడితే అంత అబద్ధం మాట్లాడతారు. నాయకులను తిడతాడు. నాయకులను తింటే ఏం ప్రయోజనం వస్తుంది? నువ్వు ఎక్కడ తిట్టలేదు. నువ్వు పోతున్నావు, సమాజం గురించి మాట్లాడుతున్నావు, నీ అభివృద్ధి అడుగుతున్నావు. అది లక్షణం, నాయకుల లక్షణం. పవన్ కళ్యాణ్ పోతేనే వాళ్ళని కొట్టాలో, చెప్పులతో కొట్టాలో, చెప్పులు ఎత్తి, అదే నాయకుల లక్షణం. అది నాయకుల లక్షణం కాదు. మాట్లాడు, విమర్శించు. చూడండి, మీరు చెప్పండి, కుర్రోలు మీరు చెప్పండి, ఇందాక మీరు మాట్లాడారు. ఎంత ఆనందం అంటే నిజంగా ఇలాంటి, మీ పేరండి? నరసింహారెడ్డి. 1000 మంది కార్యకర్తలతో నేను మీటింగ్ పెడతా సొంత ఖర్చులతో. 40 సంవత్సరాలు ఎప్పుడు ఫేస్బుక్ ఎందుకు పెట్టామంటే, పెట్టక ముందు మీరు మాటలు, 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది కానీ ఎవరూ అభివృద్ధి చేయలేదు రాయలసీమ. అదే నేను కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే 98లో హెలికాప్టర్లు వచ్చాను అనంతపురం. అప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. కంపెనీలు లేవు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది, రైతుల సమస్య పెద్దవాళ్ళు వచ్చారు. కుర్చీ లాగాయాలి తమ్ముడు, కుర్చీ లాగండి, కూర్చోండి. మీ సమస్య వచ్చాడు తమ్ముడు, వచ్చాడు. మరలా ఎలా ఉంది ఆరోగ్యం? మనోడు చక్కగా. నరసింహారెడ్డి గారు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ ద్వారా అనంతపూర్ని దీవిస్తాడు. చిన్నకేశరి వెంకటేశ్వర రెడ్డి, అర్థమైంది కదా? ఇది నిజమైన సపోర్ట్. నేను వస్తే అభివృద్ధి జరుగుతుంది, ఇప్పుడు వరకు అభివృద్ధి లేదు అన్నవారు నిజంగా నమ్మిన వారు చేయకపోండి. మీరు నిజంగా నమ్ముతున్నారు మీద మాట చూసారా? అది చెప్పండి, మాట్లాడుకో రెడ్డి గారు. అది టీ చల్లారి, అది వెయిట్ రైతు అర్థమవుతుందా మీకు? ఇది ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, మీరు టీడీపీలో ఉన్నా, బీజేపీలో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్న వైఎస్ఆర్సిపి అందరూ కోరుకునేది ఒకటే, అభివృద్ధి. ఇది చేశారా? ప్రతి ఒక్కరికి అనంతపూర్లో, రాయలసీమలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకు చెప్తున్నాను నేను, ఇదే లాస్ట్ ఎలక్షన్. అభివృద్ధి చేసి చూపిస్తా. అందరికీ ఉచిత విద్య, KG-PG, అందరికీ ఉచిత వైద్యం, కంపెనీలు జిల్లాలో, ప్రతి జిల్లాలో పెట్టి, నిరుద్యోగులకు 100,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి, రైతులు కన్నీరు తుడిచి, ఇవన్నీ ఎవరు చేయగలరు? మోదీ గారు 80 లక్షల కోట్ల అప్పు, కేసీఆర్ గారు 5 లక్షల కోట్ల అప్పు, చంద్రబాబు జగన్ 8 లక్షల 9 లక్షల కోట్ల అప్పు, చేయగలరా? వీళ్ళు అప్పులే చేయలేకపోతున్నారు. మాట్లాడు తమ్ముడు, మాట్లాడు. ఇప్పుడు అది చెప్పండి, పర్లేదు, సీరియస్ గా లేదు. 100% మీరు మీరు రావాలా, మా కోరిక మీరు వచ్చిన కాదు, ఫస్ట్ మీరు రావాలా. మీరు వస్తే మీకు సపోర్ట్ మేము ఉంటాం. జరిగే కార్యం, కార్యాచరణ ఎట్లా నడచాలా అనేది ఇంకా అనుభవంలో చేయగలగం. అది బుక్ ఏది, బుక్ ఏది, అది షేర్ చేయండి. ఇది ప్రతి ఒక్కరు
జనవరి 30 సోమవారం సాయంత్రం హైదరాబాద్ 5 గంటలకు రండి. 22 జనవరి 22 ఆదివారం ఉదయం 10 గంటలకు సూర్యపేట వస్తున్నాను. 21 జనవరి శనివారం వచ్చే శనివారం అమీర్పేట్ హైదరాబాద్ 382 అప్రజత్ కాలనీ రండి. ప్రతి ఒక్కరూ నేను మీ కొరకు వచ్చా. 5 లక్షల కోట్లు డొనేట్ చేసి సేవ చేసి చూపించా. 2 తెలుగు రాష్ట్రాలు గమనించండి, నేషనల్ వైపు కనుక మీరు రండి, షేర్ చేయండి.